ఆంధ్ర బీచ్, బెంగళూరులో ఉంది. సో ఇక్కడ ఆంధ్ర బీచ్ ఇది దాల్ ఇది దాల్ అండి. పప్పు పప్పు ఓకే. సాంబార్ ఓకే అండి. రసం ఓకే. కర్రీ ఓకే. స్వీట్ స్వీట్ ఏం స్వీట్ అండి? పర్వాన్నా స్వీట్ ఓకే. ఇది ఫ్రై ఫ్రై అండి. చిక్కుడుకాయ ఫ్రై ఓకే అండి. చట్నీ చట్నీ అండి. సో ఇవన్నీ కలిపి ఒక ఒక థాలీలాగా రెడీ చేస్తారు. మొత్తం కప్పులు ఉంటాయి. ఈ కప్పులో ఒక మూడు దాలు, ఒక కర్రీ, సాంబార్, రసం, చట్నీ, స్వీట్, కర్డ్ అండ్ సో మొత్తం అంతా కలిపి ఒక బౌల్ లో మనకి రైస్ రైస్ ఇక్కడ ఓకే. ఫస్ట్ దాల్ ఓకే అండి. సాంబార్ ఓకే. రసం కర్రీ స్వీట్ సార్ ఉపరమన్నం అండి. స్వీట్ సో మన ఆంధ్రాకి సంబంధించిన మీల్స్ అన్ని సో టేస్ట్ ఏమైనా డిఫర్ అవుతుందా? టేస్ట్ బాగుంటుంది. స్టేట్ మన ఆంధ్ర సైడ్ లో ఉంటుందా లేదా బెంగళూరు సైడ్ టేస్ట్ లా ఉంటుంది? టోటల్ ఆంధ్ర సైడ్ ఓకే. సో ఇక్కడ ఉన్న వ్యక్తులందరూ ఇక్కడ వస్తూ ఉంటారా ఆంధ్ర మీల్స్ కి? ఓకే. సో మొత్తం ప్లేట్ వచ్చేసరికి మన ఎంత పడుతుందండి? ఫుల్ మీల్స్ ప్లేట్ వచ్చి కాస్ట్ 80 రూపీస్కి మీరు ఒక ఫుల్ బడ్జెట్ ఫుల్ ప్యాక్ మీల్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. రైస్ ఓకే. పాపడ్ ఓకే. ఇది ఫుల్ మీల్స్ సార్ 80 రూపీస్. ఓకే. ఇది స్కంద హోటల్. ఇక్కడ ఆంధ్ర మీల్స్ టోటల్ ఇవన్నీ క్వాంటిటీ అన్నీ వస్తాయి. స్వీట్ ఫ్రై, కర్డ్, రసం, సాంబార్, దాల్, చట్నీ, కర్రీ అండ్ కప్ రైస్, పుల్కా అండ్ పాపడ్. మీరు ఏమేమి బాగుంటాయి అండి కర్రీస్లో? ఏం బాగుంటాయి? అన్నీ బాగుంటాయి. ఓకే. సో ఇక బెంగళూరు కదా మళ్ళీ ఇక్కడ కెనడా వాళ్ళు ఆంధ్ర మీల్స్ ఇష్టపడతారంటారా? ఇష్టపడతారు. ఫుడ్ బాగుంటుంది.